నిమ్మకాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇది పక్కకు పెట్టుకుందాం, చల్లారి పెట్టుకుందాం. స్టవ్ అంటించుకుందాం, మూపులు పెట్టుకుందాం, ఆయిల్ వేసుకుందాం 4 స్పూన్లు. ఆయిల్ వేడొచ్చింది, 1/4 కప్పు పల్లీలు, 1 స్పూన్ ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను 1/4 టీ స్పూన్ ఆవాలు, 6 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకున్నా వేస్తున్నాం. కరివేపాకు వేసుకుందాం, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇవి 5 ఎండుమిరపకాయలు ముక్కలు తీసి వేసుకుందాం. పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అయిపోయింది తాలింపు, ఇప్పుడు స్టవ్ కట్టుకుందాం. 2 నిమ్మకాయలు తీసుకున్న రసము, 1 స్పూను సాల్ట్ వేసుకుని నిమ్మరసంలో కలుపుకోవాలి. ఇప్పుడు రైస్లో వేసుకుందాం ఈ నిమ్మరసం. రైస్లో వేసుకుని నిమ్మరసం కలుపుకోవాలి. ఈ రైసు పోపులో వేసుకుందాం, నిమ్మరసం కలుపుకున్నాం కదా. పోపు ఇందులో వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. మీరు పులుపు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 2 నిమ్మకాయలు వేసాను. ఇది మొత్తం కలుపుకోవాలి, ఇలా మంచి కలిసిపోయింది. ఇప్పుడు 1 గిన్నెలోకి తీసుకున్నాం, పులిహోర అయిపోయిందని. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా.